గౌతముని పాదధూళికి పరవశించిన కర్మభూమి అమరేశ్వరుని పుణ్యక్షేత్రంగా ఆంధ్రుల తొలి రాజధానిగా శాతవాహనుల ధాన్య కటకంగా విష్ణు కుండినలలు పల్లవుల పాలనలో పరిడవిల్లి తరతరాల చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన అమరావతి అజరామరమైంది బౌద్ధ మతగురువు దళైలామా నిర్వహించిన కాలచక్రంతో అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా ఎంపిక చేసింది అమరావతి పురాతన కాలం నాటి ప్రసిద్ధ క్షేత్రం ఇక్కడి విశిష్టతలు చూస్తే శాతవాహనుల మొట్టమొదటి రాజధానిగా ఆంధ్రులకు ముఖ్య పట్టణంగా విలసిల్లింది శాతవాహన చక్రవర్తుల రాజధానిగా యావత్ ఆంధ్రదేశానికి ప్రధాన పట్టణంగా ఉన్న అమరావతి అసలు పేరు ధాన్య కటకం బుద్ధుడు సందర్శనతో ధారుని కోటగా కాలక్రమంగా ధరణి కోటగాను నామాంతరం చెందింది క్రీస్తు శకం 17వ శతాబ్దంలో అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు సాగించారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఇక్కడి అమరేశ్వరాలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన ఆయన దేవతల నివాసంగా భావించి అమరేశ్వరంగా నామకరణం చేశారు ఇక్కడ వెలసిన మరో అత్యద్భుత శిల్పశోభితం అమరావతి స్థూపం బుద్ధుడు మరణానంతరం ఆయన అస్థికలను అనేక చోట్ల భద్రపరిచిన బౌద్ధ భిక్షువులు అమరావతిలోనూ స్థూపాన్ని నిర్మించి బౌద్ధ ధాతువులను దాని కింద నిక్షిప్తం చేశారు బౌద్ధ మతంతో పాటు జైన మతం కూడా ఇక్కడ విరాజిల్లినట్లు ఆనవాళ్లున్నాయి 24వ తీర్థకరుడైన చింతామణి పార్శ్వనాథుడి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది పార్శ్వనాథస్వామి మూల విరాట్ కృష్ణానది గర్భంలో లభించడంతో జైనులు ఆలయం నిర్మించి అమరావతిని ఆరాధన కేంద్రంగా మలుచుకున్నారు ప్రతి ఏటా 15 రోజుల పాటు ఇక్కడ జైన ఉత్సవాలు జరుగుతాయి అమరావతిని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి బౌద్ధం జైన మతస్థులు తరలివస్తుంటారు అన్నిటికంటే ముఖ్యంగా మా చిన్ననాటి నుంచి కూడా ఎన్నో వస్తువులు ఇక్కడ ధరణికోట అమరావతి చుట్టుపక్కల ఎన్నో విలువైన వస్తువులు దొరికిని ఇదేగాక జైనుల యొక్క మత మూల స్థాపకుడు విగ్రహాలు కూడా ఇక్కడ దొరకటం వల్ల ఈ మధ్య జైన్స్ కూడా చాలా తరచూ రావటం ఈ ఊళ్ళో వాళ్ళు ఉత్సవాలు చేసుకోవటం కూడా చాలా అద్భుతంగా ఉంది పంచరామాలలో ప్రథమ క్షేత్రమైన అమర లింగేశ్వర స్వామి ఆలయంతో అమరావతి దేశవ్యాప్తంగా మరింత ప్రసిద్ధి గావించింది ప్రధాన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఇక్కడ స్వామివారి విగ్రహం 19 అడుగుల స్ఫటిక లింగాకారంలో ఉండడం ప్రత్యేక ఆకర్షణ ఏటా కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనార్థం వస్తుంటారు కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం ఉండడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది నూట 128 అడుగుల ధ్యానబుద్ధ ప్రాజెక్టు అమరావతి ఖ్యాతిని మరింత ఇమ్మడించింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి అమరావతి చిత్తరువులు ప్రాజెక్టుపై ప్రతిబింబాలను సుందరంగా చిత్రీకరించారు బౌద్ధ మతంలోని ప్రధాన ఘట్టాలను రూపొందించారు బుద్ధుడి జననం నుండి మహానిర్వాణం వరకు అన్ని ఘట్టాలు కళ్లకు కట్టినట్లు కనపడతాయి ఇక్కడ అమరావతి ధరణికోట కేంద్రంగా చేసుకుని 1వ శతాబ్దం నాటికే శాతవాహన మహారాజులు ఇక్కడ పరిపాలించారు ఒక గొప్ప శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు దేశాన్ని కాపాడిన గొప్ప శౌర్యం మన శాతవాహన మహారాజు సొంతం బుద్ధ భగవాన్ ఉన్నారు మొట్టమొదటిసారిగా మన అమరావతిని ఎంచుకొని ఇక్కడి నుంచే శాంతి ప్రవచనాలు మొదలుపెట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు తేగలటం అదొక గొప్ప విషయం అది మన అమరావతికి గర్వకారణం పురాతన కాలం నాటి ఎన్ని విశిష్ట సుందర దృశ్యాలు అమరావతిలో సందర్శకులను కట్టిపడేస్తున్నాయి బౌద్ధం జైనంతో పాటు అనేక చిత్ర కళారూపాలను తిలకించి పులకించిపోతున్నారు